మాయోన్ ఏమి మాయా నిజంగా గురు? సూపర్ మాయల ప్రపంచం, ఆ నిధులు, ఆ వజ్రాలు, ఆ కృష్ణుడేంది, ఆ ఫ్లూట్ ఏంది, ఆ పాము ఏంది పుస్సని, ఏంటి అసలు నిజంగా కొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోయి డైరెక్టర్ మాత్రం నిజంగా వచ్చాడు. ఎవరో కదో హీరో కట్టప్ప కొడుకు, తెలుసు కదా కట్టప్ప, గుండు లేని కట్టప్ప, చీ గుండున్న కట్టప్ప, కట్టప్ప కొడుకు అనమాట. తమిళ్లో సూపర్ హిట్ సినిమా నిజంగా, తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తుంది చాలా మంది ఎయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి టాక్ వచ్చింది అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. వచ్చింది సినిమా, వచ్చింది చూసాం, సూపర్. చెప్పు ఏంది, ఏమొచ్చింది నీ దాంట్లో? కాటేస్తావా? ఏం మనుషులు కాదు బ్రో, నిజంగా చాలా కొత్త పాయింట్, కొత్త హీరోలు నిజంగా. ఇటువంటి పాయింట్తో వస్తే ప్రతి ఒక్కడు ఆదరిస్తాడు. కమర్షియల్ సినిమాలు, ఫైట్లు, తన్నడలు, బాక్స్లు, అవసరమైన పాటలు ఇవన్నీ మంచి పాయింట్ తీసుకొని రండి. వస్తాడు ప్రతి ఒక్కడు వస్తాడు. చూడు అటు కెమెరా తిప్పు, ఎంతమంది ఉన్నారు జనాలు వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. మంచి పాయింట్ తీసుకొని వస్తే జనాలు వస్తారు. వద్దు కమర్షియల్ ఫైట్లు, నాలుగు పాటలు, నాలుగు సాంగ్లు వద్దు. చూస్తారు చిరంజీవి అయితే ఎట్లనే చూస్తారు. కొత్త హీరో వచ్చేటప్పుడు మాత్రం మంచి పాయింట్ రండి ప్రతి ఒక్క హీరోలు చెప్పేది. వచ్చాడు కట్టప్ప కొడుకు, సూపర్ నిజంగా, ఎక్సలెంట్. నెక్స్ట్ ఇదే మన కార్తిక 2 కూడా వస్తుంది, రెండో జోనర్, అది కూడా అంజీ సినిమాలు ఇవన్నీ చూస్తారు కదా, ఆ జోనర్ సినిమాలు అనమాట. నిధులు, పాములు, ఇవన్నీ ఉంటాయి. ఇంకేం చెప్పేదానికి, సూపర్ సినిమా మాత్రం వచ్చేయండి. ఇంకా జనరల్ గా నేను చెప్పేది ఒకటి, ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి వద్దు, ఒక మంచి నాలెడ్జ్ కోరుకునే వాళ్ళు అందరూ ఈ సినిమాకి రండి నిజంగా. ఎందుకంటే సూపర్బ్ అనమాట, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే దీంట్లో ఒక తెలుసుకోవాల్సింది ఏదో ఉందనమాట. అంటే పురాతన వస్తువులను ఏది పాడు చేయొద్దు, ప్రతిదీ మన దేశానికి అంకితం అని చెప్పారనమాట ఒక మెసేజ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో నెగిటివ్ చేసి లాస్ట్లో హీరోయిజం చూపించారనమాట. అది మాత్రం ఎక్సలెంట్. తమిళ యాక్టర్లు పెట్టినందుకు కొంచెం అట్ అయ్యాను, ఎందుకంటే తెలుగు యాక్టర్స్ కూడా ఉంటాయి కొంచెం. తమిళ సినిమా అర్థమైంది అందుకనే. ఐ నో తెలుసు, కానీ తమిళ్లో సూపర్ హిట్, మన తెలుగు వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటే దీన్ని హిట్ చేస్తారనమాట. ప్రతి చోట కొట్టడం అయిపోయింది.